యక్షుడు అడిగిన 110వ ప్రశ్న, గొప్ప దైవము ఏది? అందుకు ధర్మరాజు ఇచ్చిన సమాధానము, దానఫలమే గొప్ప దైవము. దైవం అనగానే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు గొప్పవారు అని ఆలోచించటం మొదలు పెడతారు. వీరిలో ఏ ఒక్కరి పేరు చెప్పినా మిగిలిన దేవతల యొక్క భక్తులకు నచ్చకపోవచ్చు. తాను ఆరాధించే దైవమే గొప్ప అని వాదించటం మొదలు పెడతారు. కనుకనే ధర్మరాజు ఎంతో సామర్థ్యంగా నిదానంగా ఆలోచించి దానఫలమే గొప్ప దైవము అని సమాధానం చెప్పాడు. దానం గొప్ప ధర్మం. ధర్మదేవత ఒక గోపశువు రూపంలో ఉన్నట్లయితే సత్యం, దానం, తపస్సు, శౌచం అను ఈ నాలుగు కూడా ఆ పశువు యొక్క నాలుగు కాళ్ళు. ధర్మ మార్గంలో నడిచే ప్రతి ఒక్కరు కూడా సత్యమును ఆచరించాలి, సత్యమే పలకాలి. తన దగ్గర ఉన్నవాటిని నలుగురికి పంచుతూ తృప్తిగా జీవించాలి. తన కర్తవ్య కర్మలను తప్పక ఆచరించాలి. అదే తపస్సు. తపస్సు గురించి కూడా మనం ఇదివరకే తెలుసుకున్నాం. ఇక నాలుగవ కాలు శౌచం, అంటే శుద్ధి. దేహశుద్ధి మరియు మనశుద్ధి, ఈ నాలుగు ధర్మం యొక్క నాలుగు అంగాలు. కనుక ధర్మం యొక్క ఒక అంగము దానము. దానము ప్రధానంగా మూడు రకాలు. ఒకటి రాజస దానం, ప్రతిఫలమును ఆశించి చేయు దానములను రాజస దానం అని అంటారు. మరొకటి సాత్విక దానం, ఎటువంటి ప్రతిఫలమును ఆశించకుండా చేయు దానమును సాత్విక దానం అని అంటారు. కనుక మంచి ప్రదేశంలో, మంచి సమయంలో, మంచి పాత్రలో, అంటే శుభ్రమైన పాత్ర అని కాదు, మంచి వ్యక్తి అంటే దానం పుచ్చుకునేందుకు అర్హత గల వ్యక్తికి ఎటువంటి ప్రతిఫలమును ఆశించకుండా చేయు దానమును సాత్విక దానం అని అంటారు. ఇక మూడవది నిర్లక్ష్యంతో చేసే దానం, దీన్ని తామస దానం అని అంటారు. వీటిలో ఎంతో గొప్పది సాత్విక దానం. ఎటువంటి ప్రతిఫలమును ఆశించకుండా చేయు దానం. ప్రతిఫలమును ఆశించకుండా చేసినప్పటికీ ఆ జీవుడి యొక్క పుణ్యమును ఖాతాలో ఈ దానం యొక్క ఫలము చేరుతూ వస్తుంది. ఇది ఏ సమయంలో ఉపయోగపడుతుంది అంటే దానం చేసిన జీవుడి యొక్క జీవితంలో తన కష్ట సమయాల్లో. అనుకోకుండా మనకు కొన్ని సందర్భాల్లో, కష్ట సమయాల్లో కొన్ని సహాయాలు అందుతూ ఉంటాయి. మనం కూడా ఏదో సమయంలో ఎవరికో ఒకరికి దానం చేశామన్న దానికి ఆపద సమయంలో దైవంలా మనల్ని కాపాడేది మనం చేసిన దానాలే. కనుక దానికి మించిన దైవం మరొకటి లేదు. కనుక గొప్ప దైవము ఏది? అందుకు సమాధానము, దానఫలమే గొప్ప దైవము. యక్ష ప్రశ్నల్లోని 110వ ప్రశ్న యొక్క వివరాలని తెలుసుకున్నారు కదండి. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని ప్రశ్నల్ని మరియు వాటి అంతరార్థాలని తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి షేర్ చేయండి. అలాగే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన మరిన్ని మంచి వీడియోల కోసం మా తెలుగు ట్రెడిషన్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.